ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమల తిరుపతిలలో ఘనంగా భాష్యకారుల ఉత్సవాలు. తిరుమాణ వీధుల్లో ఆళ్వార్ అగ్రగణ్యుడికి తిరుచి ఉత్సవం. మంజీర నది కుంభమేళ ఉత్సవాలు ప్రారంభం. నదీమ తల్లికి భక్తుల పూజలు, పుణ్యస్నానాలు. తైలాభిషేకాలు, దీపారాధనలతో శోభిల్లిన ఆలయాలు. తెలుగు రాష్ట్రాల్లో శాస్త్రోక్తంగా శని త్రయోదశి పూజలు. సర్వ పాపహరణి తిరుమల పాప వినాశనం తీర్థం. శ్రీవారి భక్తుల మంగళ స్నానాలతో విలసిల్లుతున్న తీర్థరాజం. ప్రత్యేక కథనం. శ్రీవారిని సేవించి తరించిన మహాభక్తుల్లో ఒకరు శ్రీ వైష్ణవ అగ్రగణ్యుడైన శ్రీ భగవద్ రామానుజాచార్యులు. శ్రీవారికి రామానుజులు చేసిన సేవలకు చిహ్నంగా ఏటా తిరుమల క్షేత్రంలో భాష్యకారుల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న భాష్యకారుల ఉత్సవాల్లో భక్తులు తరిస్తున్నారు. ఆదివారం ఉదయం శ్రీ రామానుజాచార్యుల వారిని తిరుచిపై కొలువు తెచ్చి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం టీటీడీ జిఆర్ స్వాములు తమ పరివారంతో ముందు నడువగా మంగళ వాద్యాల నడుమ శ్రీ రామానుజాచార్యుల వారు తిరుమాణ వీధుల్లో తిరుచిపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఇటు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో భగవద్ రామానుజుల తిరునక్షత్రోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ నెల 21న స్వామివారి తిరునక్షత్రోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉదయం ఆలయ ప్రాంగణంలో రామానుజులకు తిరుచి ఉత్సవం నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారిని ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి మంగళహారతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జియంగార్లు, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు, ఏకాంగులు పాల్గొన్నారు. కడప జిల్లా ఒంటిమిట్ట క్షేత్రంలో 12 కోట్ల రూపాయలతో జరుగుతున్న అభివృద్ది పనులను 3 నెలలలోపు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ తిరుపతి జేఈఓ పోల భాస్కర్ అన్నారు. శనివారం సాయంత్రం ఆయన ఏకశిలానగరంగా వెలసెలుతున్న ఒంటిమిట్ట కోదండరామాలయాన్ని సందర్శించారు. ఆలయంలో చేపట్టాల్సిన అభివృద్ది పనులపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. టీటీడీ ఆధ్వర్యంలోనే కాకుండా వివిధ సంస్థల సహకారంతో ఆలయంలో చేపట్టే అభివృద్ది పనుల కోసం 15 రోజుల్లో మాస్టర్ ప్లాన్ రూపొందించడానికి అవసరమైన అంశాలపై జేఈఓ పోలా భాస్కర్ సంబంధిత అధికారులతో చర్చించారు. ఆలయ ప్రాంగణంలోని కళ్యాణ వేదిక వద్ద చేపట్టాల్సిన అభివృద్ది పనులను కూడా ఆయన అధికారులతో సమీక్షించారు. ఓం నమో వెంకటేశాయ నమః. సీఎం గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానం ఒంటిమిట్టలో టెంపుల్ సెంట్రిక్గా సింకర్నైజ్తో అయ్యి డెవలప్మెంట్ చేయాలని చెప్పి సూచన మేరకి స్టెప్స్ ఇనిషియేట్ చేయడం మొదలైంది. కలెక్టర్ గారు బాబురావు నాయుడు గారు ఇటీవలే తిరుపతికి వచ్చారు. ఈఓ గారి దగ్గర మేమందరం కూడా డిస్కస్ చేశాము. ఇక్కడ కేవలం టెంపుల్ డెవలప్మెంటే కాకుండా దానికి అసోసియేటెడ్గా కూడా డెవలప్మెంట్ చేయాలని, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయాలంటే ఎలాంటి ఇన్పుట్స్ అవసరమో ఆ విషయం మీద ఈరోజు కలెక్టర్ గారు ఇటు టీటీడీ నుంచి సంబంధిత అధికారులతో నేను వచ్చాను. అట్లాగే జిల్లా యంత్రాంగంలో ఉన్నటువంటి వివిధ శాఖల అధికారులు సార్ పిలిచారు. మేమందరం కూడా డిస్కస్ చేశాము. టీటీడీ చేసేటివే కాకుండా ఇంకా వేరే రకంగా ఏ కార్యక్రమాలు చేయాలో అన్ని విషయాలన్నీ కూడా కూలంకషంగా డిస్కషన్ చేసి ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక మాస్టర్ ప్లాన్లో ఇన్కార్పొరేట్ చేసుకోవాలి. ఈ మాస్టర్ ప్లాన్ తయారు చేయడానికి మంచి నైపుణ్యం ఉన్నటువంటి ఒక ఏజెన్సీని ఫిక్స్ చేయాలి. దానికి సంబంధించి కలెక్టర్ గారు స్టెప్స్ తీసుకుంటున్నారు. ఒక నాకు తెలిసినంత వరకు 15 రోజుల లోపల ఏజెన్సీ ఫిక్స్ అయ్యి మే 31లోగా ఈ మాస్టర్ ప్లాన్ని సిద్ధం చేయడానికి ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నాము. ఆ తర్వాత మాస్టర్ ప్లాన్లో రకరకాల కంపోనెంట్స్ ఉంటాయి. రకరకాల డిపార్ట్మెంట్స్ ఆ కంపోనెంట్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి స్టెప్స్ తీసుకుంటారు. ఫండ్స్ మొబిలైజ్ చేసే విషయంలో
కలెక్టర్ గారు కోఆర్డినేట్ చేస్తారు. టీటీడీ పరంగా చూసినప్పుడు మాకు రెండు పాయింట్స్ ఉన్నాయి. ఒకటి ఏమో టెంపుల్ దగ్గర, ఆల్రెడీ మీ అందరికీ తెలుసు టెంపుల్ దగ్గర ఒక మాస్టర్ ప్లాన్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాతో అప్రూవ్ చేయించి దాదాపు 12 కోట్ల పనులు జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఇప్పుడు ఒక 3 నెలల కాలంలో పూర్తి చేస్తాము. ఇదే కాకుండా రామాయణంలో ఉన్నటువంటి అర్థం పరమార్థాన్ని ప్రతి ఒక్కరికి చిన్నపిల్లలతో సహా అర్థమయ్యే రీతిలో శ్రీరామం అనే ప్రాజెక్ట్ని టేకప్ చేయడానికి కూడా టీటీడీ ఆలోచన చేస్తూ ఉన్నది. దీనికి సంబంధించి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాతో కూడా మాట్లాడుతూ ఉన్నాము. తిరుమల శ్రీవారిని ఆదివారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి బాలాలయంలో స్వామివారి నిత్య కళ్యాణం రమణీయంగా జరిగింది. మేళతాళాలు, మంగళ వాద్యాల నడుమ ఎదుర్కోలు ఉత్సవంతో కళ్యాణ వేదికపై ఆసీనులైన స్వామి అమ్మవార్లకు అర్చకులు ఆగమోక్తంగా కళ్యాణ క్రతువు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించి పులకించారు. గరుడ గంగగా ప్రసిద్ది చెందిన మంజీర నది కుంభమేళా ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మెదక్ జిల్లాలోని మంజీర నది తీరంలో గరుడ గంగాదేవి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శాస్త్రోక్తంగా నదీ జలాలకు గంగ పూజ జరిపి పుణ్యస్నానాలు ఆచరించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పుష్కర స్నానాల కోసం తరలిరావడంతో నదీ తీరం కళకళలాడుతోంది. సకల శుభాలను నిండుగా మెండుగా ప్రసాదించే దైవం శని భగవానుడు. శనివారం నాడు శని త్రయోదశి వేడుకలను పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోని పలు దేవాలయాల్లో భక్తులు స్వామివారిని తైలాభిషేకాలు, హోమాలతో సేవించి మొక్కులు తీర్చుకున్నారు. ఆ విశేషాల దృశ్యమాలిక మీకోసం. ప్రకాశం జిల్లా ఒంగోలు ముంగమూరు రోడ్డులోని నవగ్రహ సన్నిధానంలో భక్తులు ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు. మండప ప్రదక్షిణగా నువ్వుల నూనె దీపాలు వెలిగించిన భక్తులు శనీశ్వరుడికి తైలాభిషేకాలు జరిపి నల్లని పదార్థాలను నివేదనగా సమర్పించారు. రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మునగనూరు శనీశ్వరాలయం భక్త శోభితంగా కనువిందు చేసింది. ముందుగా స్వామివారి మూర్తిని తైలాభిషేకాలతో సేవించారు. ఆపై శాస్త్రోక్తంగా నవగ్రహ హోమాలు నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దత్తాశ్రమంలో శనీశ్వరుడికి త్రయోదశి పూజలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో నువ్వుల నూనెతో దీపాలు వెలిగించి ప్రదక్షిణలు చేశారు. ఆపై శనీశ్వరుడికి తైలాభిషేకాలతో సేవించి ఆశీస్సులు అందుకున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల శనీశ్వర మందిరంలో స్వామివారి ఉత్సవమూర్తికి ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై శనీశ్వరుడి శిలామూర్తికి తైలాభిషేకాలు నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అలాగే ఇటు కరీంనగర్ పాత బజార్ హనుమాన్ ధామంలో శని త్రయోదశి పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆంజనేయుడిని, సింధూరమూర్తిని తమలపాకులతో అలంకరించి కర్పూర హారతులు అందజేశారు. నంద్యాల పట్టణంలోని శ్రీ శనేశ్వర ఈశ్వర దేవాలయాలలో శని భగవానుడికి భక్తులు సామూహిక తైలాభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఇదే ప్రాంగణంలోని ఈశ్వరుడికి శుద్ధ గంగాజలాలతో అభిషేకం జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతపురం గీతా మందిరంలోని ఉపాలయంలో కొలువుదీరిన మహాదేవుడి మందిరంలో శని త్రయోదశి మాస శివరాత్రి పూజలు విశేషంగా జరిగాయి. స్వామివారిని పుష్పమాలలు, స్వర్ణ శోభిత కవచంతో అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు.
మెదక్ జిల్లా వర్గల్ శ్రీ విద్యా సరస్వతి సహిత శనీశ్వర ఆలయంలో శనీశ్వర దీక్షలు స్వీకరించిన భక్తులు స్వామివారికి సామూహికంగా తైలాభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో శాస్త్రోక్తంగా నవగ్రహ పూజలు హోమాలను పూర్తి చేసుకుని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. తిరుమల గిరుల్లోని పుణ్యతీర్థాల్లో పాప వినాశనం పవిత్రమైన తీర్థరాజ్యంగా ప్రసిద్ధి చెందింది. పాప వినాశనంలో స్నానం ఆచరిస్తే సర్వభీష్టాలు సిద్ధిస్తాయని పురాణాలు తెలియజేస్తున్నాయి. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు పాప వినాశనం తీర్థంలో పుణ్యస్నానాలు ఆచరించి తమ యాత్రను సఫలీకృతం చేసుకుంటున్నారు. ఈ పుణ్యతీర్థ విశేషాలను సవివరంగా అందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. సర్వ పాపహరణం, పాప వినాశనం తీర్థ దర్శనం. తిరుమల శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశగా 8 కిలోమీటర్ల దూరంలో ఆహ్లాదకర వాతావరణంలో ప్రకృతి సోయగాల మధ్య నెలవైన పావన తీర్థం పాప వినాశనం. పాప వినాశన తీర్థ ప్రాశస్త్యంపై శ్రీ వెంకటాచల, వరాహ, స్కాంద పురాణాలలో ఉంది. ఈ తీర్థంలో స్నానమాచరిస్తే సకల పాపాలు తొలగిపోయి సర్వాభీష్టాలు సిద్ధిస్తాయని ప్రతీతి. అందుకే ఈ తీర్థానికి పాప వినాశనం అనే పేరు వచ్చినట్లు వెంకటాచల పురాణం తెలియజేస్తోంది. ఆశ్వయుజ మాసం శుక్లపక్షం సప్తమి తిథిలో ఉత్తరాషాఢ నక్షత్రయుక్తంగా ఆదివారం లేదా ఉత్తరాభాద్ర నక్షత్రంతో కూడుకున్న ద్వాదశి తిథి రోజు పాప వినాశన తీర్థంలో స్నానం చేస్తే వైకుంఠనాథుడి అనుగ్రహం లభిస్తుందని స్కాంద పురాణం పేర్కొంటోంది. తీర్థ స్నానం, సంకల్పదానం వల్ల సప్త జన్మల పాప పరిహారమై ఐశ్వర్యప్రాప్తి లభిస్తుందని పురాణోక్తి. శ్రీ గంగాదేవి, శ్రీ ఆంజనేయ స్వామివారు పాప వినాశనం తీర్థంలో క్షేత్ర దేవతలుగా పూజలందుకుంటూ ఉన్నారు. 1986లో టిటిడి పాప వినాశనం డ్యాం వద్ద గంగామాత విగ్రహాన్ని ప్రతిష్ఠించింది. 2013లో గంగాదేవి ఆలయానికి మహాసంప్రోక్షణ నిర్వహించారు. జీవ వైవిధ్యానికి నిలయమైన శ్రీ వెంకటేశ్వర అభయారణ్యంలోకి ప్రవేశించడానికి ఈ తీర్థానికి పక్కన ఉన్న డ్యాం ముఖద్వారంగా మారింది. తిరుమల శ్రీవారి భక్తులు ఈ పుణ్యతీర్థంలో స్నానాలు ఆచరించి ఆధ్యాత్మిక ఆహ్లాదాన్ని పొందుతూ ఉన్నారు. భక్తుల సౌలభ్యం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఈ తీర్థం వద్ద 9 జలధారలను, బట్టలు మార్చుకునేందుకు వీలుగా స్త్రీలకు పురుషులకు వేర్వేరుగా ప్రత్యేక గదులను ఏర్పాటు చేసింది. ఈ జలధారల మధ్యలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, వీరికిరువైపులా గరుడాళ్వార్, ఆంజనేయ స్వామివారు కొలువై ఉన్నారు. పాప వినాశనం తీర్థంలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు పక్కనే ఉన్న గంగాదేవి ఆలయంలో గంగామాతను, ఆంజనేయ స్వామివార్లను సేవించి పునీతులవుతున్నారు. ఈ ఆలయంలో ప్రతిరోజు ఉదయం 7 గంటలకు గంగాదేవికి, ఆంజనేయ స్వామివార్లకు పాప వినాశన తీర్థ జలాలతో అభిషేకం, అలంకరణ, నివేదనలు చేస్తారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆలయం తెరిచే ఉంటుంది. పాప వినాశనం తీర్థ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వ అటవీ శాఖ ఆధ్వర్యంలో ఉద్యానవనం ఏర్పాటు చేశారు. తీర్థ స్నానం, దైవ దర్శనం పూర్తి చేసుకున్న భక్తులు ఈ ఉద్యానవనంలో సేద తీరుతారు. ఇక తిరుమల ఆలయం నుంచి ఒకే దారిలో కొలువై ఉన్న పాప వినాశనం, ఆకాశగంగా, వేణుగోపాలస్వామి ఆలయం, జాపాలి ఆలయాలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సులు తెల్లవారుజాము 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తులకు అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రవణం మానవ జీవితానికి సార్థకత చేకూర్చేది భగవంతుడి శుభనామ శ్రవణం, దైవనామ స్మరణం. మానవాళి దైనందిన జీవితంలో వినికిడి శక్తి ఎంతో మహత్తరమైనది. అలాంటి దివ్యమైన శక్తిని పుట్టుకతోనే కోల్పోయిన చిన్నారులకు ఉచితంగా చికిత్సను, శిక్షణ అందించే ఉద్దేశంతో అత్యంత ఖరీదైన వైద్య పరికరాల సహాయంతో టిటిడి నిర్వహిస్తున్న మహాసంస్థ శ్రవణం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్సు ట్రస్టు ద్వారా ఎందరో పిల్లలకు వినికిడి భాగ్యాన్ని ప్రసాదిస్తున్న శ్రవణంకు అండగా నిలవండి, శ్రీవారి మెండైన దీవెనలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి, www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ.
ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం బద్వేల్ క్రాస్ వద్ద పురాతన శ్రీ కామాక్షి తాయి సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణం కనుల పండుగ జరిగింది. అందంగా అలంకరించిన కళ్యాణ వేదికపై స్వామి అమ్మవార్లను ఆశీనులను చేసి పట్టు వస్త్రాలు పరిమళ భరిత పుష్పాలతో అందంగా అలంకరించి వేదమంత్రాలు మంగళ వాయించల నడుమ కళ్యాణాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కళ్యాణానికి చుట్టుపక్కల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ కామాక్షి సంగమేశ్వరుల కళ్యాణాన్ని వీక్షించి తరించారు. అలాగే కోట మండలం గూడెలి గ్రామంలో వెలిసిన శ్రీ కామాక్షి సంగమేశ్వర ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు. ముందుగా చక్కని అలంకారంలో మెరిసిపోతున్న స్వామి అమ్మవార్లను కళ్యాణ వేదికపై చేర్చి వేదమంత్రాలు మంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణ క్రతువును ఆగమోక్తంగా నిర్వహించారు. సమస్త సృష్టిలోని భక్తలోకం కార్య సఫలత కోసం ప్రథమంగా పూజించే భగవంతుడు ఆంజనేయుడు. రామభక్తుడి భక్తి పారాయణతకు నిదర్శనంగా మనకు రామాయణ ఇతిహాస గాథల్లో ఎన్నో విజయవంతమైన ఘట్టాలు దర్శనమిస్తాయి. రుద్రాంశ సంభూతుడిగా రామబంటుగా మానవాళికి మార్గదర్శకంగా నిలిచిన ఆ పవనసుతుడి వీరగాథలను పఠించిన శ్రవణం చేసిన అనంతమైన కీర్తి ప్రతిష్టలు సిద్ధిస్తాయని వేదోక్తి. ఈ నేపథ్యంలో విశాఖపట్నం సీతమ్మధార కృష్ణ మందిరంలో సామూహిక సుందరకాండ పారాయణం వీణుల విందుగా నిర్వహించారు. ప్రతి ఇంటా నిత్యం సుందరకాండ పారాయణం పఠించే దిశగా కృషి చేస్తూ భక్తుల్లో భక్తి చైతన్య దీప్తికి బీజాలు వేస్తున్నారు. విశాఖకు చెందిన శ్రీ వెంకట కృష్ణమాచార్య అన్నమాచార్య సంస్థ వ్యవస్థాపకురాలు శ్రీమతి ఎస్ విజయలక్ష్మి ప్రతి నెల 3 రోజుల పాటు స్థానిక కృష్ణ మందిరంలో ఆమె భక్తులకు సుందరకాండ పారాయణం నేర్పుతూ వారితో కలిసి సామూహిక పఠనం చేస్తూ ధార్మిక వికాసానికి తనవంతు చేయుతనందజేస్తున్నారు. కర్నూలు జిల్లా నంజల పట్టణంలోని రామాలయంలో ఉపాలయంగా ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి శనివారం సందర్భంగా సహస్రనామార్చన అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. స్వామివారి మూలమూర్తిని బంగారు వెండి ఆభరణాలతో అందంగా అలంకరించి సహస్రనామాలతో అర్చించారు. అనంతరం మహిళలు సామూహికంగా కుంకుమార్చనలను జరుపుకొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం తిరుచి సేవ జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని ఆలయంలోని అలంకార మండపంలో కొలువుదీర్చిన అర్చకులు సకల ఆభరణాలు సుగంధ పుష్పాలతో అందంగా అలంకరించారు. ఆపై తిరుచిపై కొలువుదీర్చి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఇక తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో శనివారం స్వామివారి తిరుచి సేవ జరిగింది. ప్రతి శనివారం ఈ ఆలయంలో స్వామివారికి తిరుచి ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని అర్చకులు సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువుదీర్చి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు రామయ్య తండ్రికి కర్పూర హారతులు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో తిరుచి ఉత్సవం జరిగింది. చైత్రమాసం శనివారం సందర్భంగా శ్రీ జ్ఞాన ప్రసూనామిక అమ్మవారిని శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని ఆలయంలోని అలంకార మండపంలో కొలువుదీర్చి సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువుదీర్చారు. మేళతాళాల నడుమ ఆది దంపతుల తిరుచి ఉత్సవం ఆలయ మాడవీధుల్లో విశేషంగా సాగింది. చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధ క్షేత్రంగా విరాజిల్లుతున్న కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. తమిళ ఉగాదిని పురస్కరించుకుని నిర్వహించిన గణనాథుని కళ్యాణం భక్తులకు పరవశాన్ని అందించింది. ఆలయ ఆవరణలోని చక్కటి వేదికపై సిద్ధి బుద్ధి సమేత స్వామివారిని కొలువుదీర్చి అర్చకులు పలు రకాల క్రతువులను నిర్వహించాక మేళతాళాల నడుమ కళ్యాణం జరిపారు. తమిళ ఉగాది వేడుకల సందర్భంగా ఆలయాన్ని పుష్పశోభితంగా తీర్చిదిద్దిన తీరు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. హైదరాబాదు మహానగరంలోని పలు ఆలయాలు ఆధ్యాత్మిక వాతావరణంతో ప్రకాశించాయి. చైత్రమాసం శనివారం సందర్భంగా స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భాగ్యనగర్ వాసులు పాల్గొని పరవశులయ్యారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ ఆనంద్బాగ్లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం స్వామివారికి విశేష అర్చనలు జరిగాయి. స్వామివారికి అభిషేక అర్చనలు నిర్వహించాక దివ్యాభరణాలు గజమాలలతో అందంగా అలంకరించి నివేదనలు అర్పించారు. స్వామివారిని మనసారాగాంచి భక్తులు మంగళ నీరాజనాలు అర్పించారు. అలాగే ఈస్ట్ ఆనంద్బాగ్లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా దేవతా హవనం, మూలమంత్ర జపాలు,
మహాన్యాసక పూర్వకంగా స్వామివారికి అష్టోత్తర శత కలశాలలోని 11 రకాల ద్రవ్యాలతో అభిషేకం చేశారు. భక్తులు అభిషేకాన్ని తిలకించి ఆలయ ప్రాంగణంలో బారులు తీరి హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. మింట్ కాంపౌండ్లోని శ్రీ శనేశ్వర స్వామివారి ఆలయంలో శని త్రయోదశి సందర్భంగా అభిషేకం జరిగింది. స్వామివారికి భక్తులు నల్లటి వస్త్రం నువ్వులు సమర్పించి తైలాభిషేకాలు జరుపుకుని దోష పరిహారార్థం అర్చనలు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో అతిరుద్ర మహాయాగం వైభవంగా ప్రారంభమైంది. విశ్వశాంతిని కోరుతూ 14 రోజుల పాటు జరిగే ఈ యాగాన్ని గణపతి పూజతో శాస్త్రోక్తంగా ప్రారంభించారు. నిత్యం సుమారు 50,000 మంది భక్తులు యాగాన్ని తిలకించేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా పుత్రకామేష్టి యాగం, 27న ప్రత్యంగిర హోమాలు జరగనున్నాయి. అలాగే తూర్పుగోదావరి జిల్లా తుని శివారులో నెలవైన కాట్రాలకొండ తాండవ నదీ తీరంలో నెలవైన శ్రీ తాండ శివలింగేశ్వర స్వామి ఆలయంలో అభిషేకం జరిగింది. భక్తులే స్వయంగా అభిషేక ప్రియుడైన శంకరునికి అభిషేకం జరుపుకుని తన్మయులయ్యారు. అర్చకులు తాండవ శివునికి నైవేద్యాలు హారతులు సమర్పించారు. గుంటూరు లాలాపేటలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. చైత్రమాసం శనివారం సందర్భంగా కోనేటి రాయిని కన్నులారగాంచి భక్తులు తన్మయులయ్యారు. అర్చకులు స్వామివారికి షోడశోపచారాలను పూర్తి చేశాక తులసి దళార్చనను నేత్రపర్వంగా నిర్వహించారు. తులసి మాలలతో స్వామివారిని అలంకరించి నైవేద్యాలు హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆలయ ఆవరణలోని ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వివిధ ఆలయాల్లో కుంకుమార్చనలు, శని త్రయోదశి పూజలు జరిగాయి. చైత్రమాసం శనివారం సందర్భంగా భక్తులు స్వామి అమ్మవార్ల సేవలో తరించారు. ఆ విశేషాలను ఇప్పుడు వీక్షిద్దాం. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ముత్తారం గ్రామంలోని పురాతన రామాలయంలో కుంకుమ పూజలు జరిగాయి. కొండపై కొలువైన ఈ ఆలయంలో స్వామివారు భక్తుల ఆరాధ్య దైవంగా పూజలందుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శనివారం సందర్భంగా మహిళలు ఆలయ ఆవరణలో బారులు తీరి అర్చకుల సూచనల మేరకు కుంకుమ పూజలను జరుపుకున్నారు. అలాగే కరీంనగర్ జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ రామేశ్వర స్వామివారి ఆలయంలో శని త్రయోదశి పూజలు జరిగాయి. భక్తులు శనీశ్వరునికి దోష పరిహారార్థం తైలాభిషేకాలను జరుపుకున్నారు. నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఇక జగిత్యాల జిల్లా కోరుట్లలో నెలవైన శ్రీ శనీశ్వరాలయంలో శని త్రయోదశిని పురస్కరించుకుని భక్తులు తైలాభిషేకాలను జరుపుకున్నారు. తొలుత కలశాల్లో తైలాన్ని ఉంచి పూజలు చేశారు. అనంతరం భక్తులు స్వామివారికి అభిషేకం జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా కనువిందు చేశాయి. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై శనివారం రాత్రి నామ సంకీర్తనం జరిగింది. చెన్నైకి చెందిన ఐకుడి అనంతకృష్ణన్ బృందం స్వామివారి పాదాల చెంత సభక్తికంగా సమర్పించిన పలు నామ సంకీర్తనలు శ్రీవారి భక్తులను పరవశింపజేశాయి. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుమారు 39,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 31 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.